ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మానసిక ఒత్తిడి, భావోద్వేగాల నియంత్రణ క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్నారు. అనారోగ్యం, ప్రేమ విఫలం, కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఇక బతకలేమని నిర్ణయించుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ తల్లి తప్పుడు నిర్ణయం చిన్నారి నిండు నూరేళ్ల జీవితాన్ని మొగ్గలోని తుంచేసింది. కారణమేమైనా తల్లి క్షణికావేశం రెండు ప్రాణాలు బలి తీసుకుంది. ఓ కన్న బిడ్డను తల్లి లేని వాణ్ణి చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన జడల రాజు అదే గ్రామానికి చెందిన జడల సోనిని 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. రాజు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో డెకరేషన్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం రాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా రాజు తల్లిదండ్రులు చిన్నరావులపల్లి శుభకార్యం ఉండటంతో బంధువుల ఇంటికి వెళ్లాడు. దీంతో సోని ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఇక ఇదే సమయంలో బయట ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల్ని లోపలికి రావాలని పిలిచింది సోని. అయితే చిన్న కుమారుడు రేయాన్ ఇంట్లోకి వెళ్లగా పెద్ద కుమారుడు చింటు మాత్రం ఆటలో మునిగిపోయి ఇంట్లోకే వెళ్లలేదు. అనంతరం చిన్నారిని బెడ్రూంలోకి తీసుకెళ్లిన సోని లోపల నుంచి గడియ పెట్టుకుంది. మొదట కుమారుడు రేయాన్ష్ ను ఊపిరాడకుండా ఉరేసి చంపేస్తుంది. అనంతరం తాను కూడా చున్నీతో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే సాయంత్రం పని ముగించుకుని ఇంటికొచ్చిన భర్త రాజు తలుపులు గట్టిగా బాదినా ఆమె తీయలేదు. దీంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి కుమారుడు విగత జీవులుగా కనిపించారు. షాకి గురైన రాజు గట్టిగా అరుపులు కేకలు వేయడంతో పక్కింటి వారు చూశారు. అప్పటికే వారిద్దరూ చనిపోయి అచేతనంగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సోని మానసిక పరిస్థితి సరిగా లేదని గ్రామస్తులు చెప్తున్నారు. గత 4 నెలలుగా ఆమె మానసిక వేదనకు గురవుతోందని చెప్పారు. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో సైతం చూపిస్తున్నారని తెలిపారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.